మేము ఇచ్చేటువంటి ప్రతి రూపాయిని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తా ఉన్నాడు. మేము ఒకదానికి ఇస్తే వేరే దానికి సొంత దీనికి ఖర్చులు చేస్తా ఉన్నాడు. లేకపోతే మాకు తెలియ కడుగుతాం, మనం ఢిల్లీ వెళ్ళాం, ఢిల్లీలో ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్స్ మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. అంటే మీ ప్రచార ఆర్భాటాల కోసం, విదేశీ టూర్ల కోసం ఈ రాష్ట్ర ప్రజల తాలూకా ఉన్నటువంటి ప్రతి రూపాయిని కూడా మీరు వృధా చేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పసిగట్టింది. దానివల్ల ఈరోజు మీ ఒక్కరి వల్ల, మీ పార్టీ వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా, రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు గుర్తెరిగి మొన్న 8వ జరిగిన వామపక్షాలు పిలిపించినటువంటి బంద్కి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది.